ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇక 30 రోజుల జగన్ సీఎం పరిపాలనా విధానం, ఆయన ప్రకటించినటువంటి పథకాలు, మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, వీటిపైన ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఈ క్వశ్చన్స్ పైన ఆన్సర్స్ ఇచ్చేందుకు మనతో ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు దాటుతుంది. సో ప్రధానంగా 30 రోజుల్లో ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సరిపోతుందా? కేంద్ర బడ్జెట్ అంతా కూడా చాలదు వీళ్ళు చేసే మరి ఎవరు చెప్తున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఓకే, మరి ఎందుకు సార్, ఎందుకు అట్లా హామీలు ఇచ్చారంటే చూసి ఫైనాన్స్ కమిషన్ కానీ చూసుకోలేదా? రాష్ట్ర ఆర్థిక మభ్యపెట్టి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఓట్లు వేస్తారని చెప్పని సహజంగా కంటెస్ట్ చేసిన వాళ్ళు చెప్తుంటారు. అలాగే ఇతను కూడా పెట్టాడు కానీ, బట్ ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమైంది. అమ్మఒడి ఉంది, 1500 ఎట్లా ఇస్తాడు? 15,000 సంవత్సరానికి. ఓ అమ్మకి ఎంతమంది అమ్మలు ఉన్నారు? 5 కోట్లలో 1,00,000 మంది అని ఉంటారు కదా. 1,15,000 ఎట్లా ఎక్కడ తెస్తాడు? ఇవన్నీ కూడా చాలా, ఎందుకంటే పబ్లిక్ డెసిషన్స్ ఒక్క మనిషి తీసుకోకూడదు. ఇది రాజులు చేసేవాళ్ళు పొరపాటు చేసి చాలా పొరపాటు చేశారు. పబ్లిక్ డెసిషన్స్ 10 మందిని కూర్చోబెట్టుకుని దీన్ని క్షుణ్ణంగా డిస్కస్ చేసి, లోతుపాత్రలు డిస్కస్ చేసి, మంచి చెడులు డిస్కస్ చేసి, మన కెపాసిటీ, మనకి ఎంత ఉంది, గదిలో డబ్బు ఎంత ఉంది, మన ట్రెజరీలో డబ్బు ఎంత ఉంది అని ఇవన్నీ తెలుసుకుని చేసుకోవాలి. మరి అవన్నీ తెలుసుకోకుండానే చేశారా అంటే, ఇవన్నీ ఎలక్షన్ ప్రామిసెస్, వీటిని అమల్లో చేయాలంటే అతను డిస్కస్ చేయాలి మంచి ఎకానమిస్ట్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. చేయకుండా తొందరపడి అది స్టార్ట్ చేసేస్తే తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మునుపటి తెలుగుదేశం ప్రభుత్వం ఏమో జన్మభూమి కమిటీలు వేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్ని నియమిస్తుంది. సో వాళ్ళకు ఒక 5,000 రూపాయలు నెలకు శాలరీ అంటే వేతనంగా ఇస్తూ వాళ్ళని సెక్రటరీతో అనుసంధానం చేస్తాము. గ్రామంలో ఏ పథకమైనా ప్రతి ఇంటికి చేరాలి అని ఒకటి అనౌన్స్ చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం రోజే చేశారు. ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది? అది అసలు గ్రామ పెద్దలు ఊరుకోరండి దీన్ని. ఎందుకని? ఎందుకంటారా, ఊళ్ళో 50 ఏళ్ళకు ఒక కుర్రాడు, వాడు ఇమేచ్యూర్డ్ బాయ్, ఎఫ్ఏ దాకా చదువుకున్న కుర్రాడని ఇమేజ్ పెట్టారు. వాళ్ళు ఏం బిహేవ్ చేస్తారు ఏమిటో, ఈ దేని ఏం పని, కుర్రాళ్ళు 50 మంది 50 ఏళ్ళకు ఒక వీడి ఏం చేస్తావు? పప్పులు ఉప్పులు తీసుకెళ్ళి అందిస్తావా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతాయని తీసుకొస్తే జరుగుతూ పెట్టిస్తావా? దీనికోసం గ్రామ కంఠాన్ని నువ్వు గ్రామ సెక్రటరీగా పెడతానంటున్నావు, పెట్టు సంతోషం. సర్పంచ్ ఉన్నాడు, ఉప సర్పంచ్ ఉన్నాడు, మెంబర్స్ ఉన్నారు, వార్డు మెంబర్స్, అక్కడ వెట్టివాళ్ళు ఉన్నారు, వెట్టివాళ్ళు ఇంకా తీసే వెట్టివాళ్ళు ఉన్నారు. ముసలి కర్రాళ్ళనే తీసేసాడు కానీ రామారావు వెట్టివాళ్ళు అలాగే ఉన్నారు. కనుక వీళ్ళంతా ఉన్న వాళ్ళతో నడుపుకో. అంతేగాని ఈ కొత్తగా ఈ కుర్రాళ్ళని తీసుకొచ్చి పెట్టిన వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి గ్రామానికి? అంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం కూడా వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ కావాలి. ఆ డోర్ డెలివరీ చేసేది కూడా ఈ వాలంటీర్స్ ఉపయోగపడుతుంది. ప్రత్యక్షంగా వాళ్ళ నుంచే ఈ పథకం వాళ్ళు. ప్రభుత్వం ఏం పథకాలు చేస్తుంది, ఏమిస్తుంది? ఇప్పుడు ఏముంది ఇవ్వటానికి? రేషన్ వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. ఈ కుర్రాళ్ళు ఎందుకండి అక్కడికి? రేషన్ ఇంటికి తెచ్చి పెట్టడానికి 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక ఎఫ్ఏ కుర్రాడు పెట్టాలి అక్కడ? రేషన్ ఇంటికని కాదు, రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, లేదంటే పింఛన్ కరెక్ట్గా రావాలన్నా, కొత్త పింఛన్ ఎంపిక చేయాలన్నా, లేదు ఇంకేమైనా లోన్స్ రావాలన్నా ప్రభుత్వం నుంచి, అదేదో ఒకళ్ళిద్దరు కుర్రాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా క్వాలిఫైడ్లు పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని 50 ఏళ్ళకు ఒక మనిషి అవసరం లేదు. అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్. నేను అన్నానని చెప్పి ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు ఉద్యోగం చెడగొట్టాడు అని చెప్పి నందిచ్చుకుంటారేమో, అది కాదు. అది ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రాళ్ళు వాళ్ళకి
ప్రోగ్రామ్స్ అంత అవగాహన ఉంటాయని నేను అనుకోను. పోనీ ఉన్నదే అనుకున్నాము. అయినా కూడా ఒక్కొక్క గ్రామానికి ఎంతమందిని సంభాళించలేదు గవర్నమెంట్. పైగా గ్రామంలో ఒక సెన్సిటివ్నెస్ ఉంటుంది. పెద్దలు ఆ గ్రామంలో వాళ్ళు చెప్పినట్టు పోతూ ఉంటారు కనుక వీళ్ళు వెళ్ళి ఇంటర్ఫీర్ అయితే వాళ్ళు సహించరు. జనరల్గా వీళ్ళంతా ఏంటో ఇక్కడ మా ఆడపిల్లలు అమ్మాయిలు భార్య వీళ్ళు తిరుగుతుంటారు ఈ కుర్రాళ్ళంతా ఏంటి ఇక్కడ అని కొంచెం ఏసడించుకుంటారు. కనుక గ్రామ కంఠంలో పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకునే పనుల్ని మనం అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వటం అంత భావ్యం కాదు. కానీ వీటన్నిటికీ అసలు డబ్బు ఎక్కడ ఉన్న ముందు డబ్బు ఎక్కడ బ్యాంకులు ఇప్పుడు అప్పేవు బ్యాంకులు అప్పేవు కేంద్ర పథకంలో దీన్ని పెట్టుకునేవారు వాళ్ళు ఇవ్వరు. కేంద్రం ఇచ్చే 48% ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్సే వాడుకోవాలి. ఇప్పుడు అసలు జీతాలకు డబ్బు ఏది అసలు వీళ్ళకి? మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కడ పెడతారు? ఏడో అయోమయంగా ఉంది అదంతా. సదస్సులకు ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు అక్కడ నిష్ణాతులు ఉన్నారు, ఇక చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు ఏమిటి అని చెప్పి కొంచెం బాధ కలుగుతూ ఉంది. అది అంటే ఏమీ అనుభవం లేకుండా అనుభవ రాహిత్యాన్ని తీసుకుంటున్నారా? అనుభవ రాహిత్యాన్ని ముఖ్యమంత్రి అంటే బాగుండదు. కానీ ఆయన చర్చించాలి అందరితోనూ. ఒక ఊళ్ళో ఉన్న పెద్దల్ని వాళ్ళని పిలుచుకుని ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇప్పుడు మరి బ్యాంకు డబ్బులు ఇవ్వాయా, కేంద్రం నుంచి కూడా డబ్బు రాదాయా, వాళ్ళు ఇచ్చేదే ఆ 48% ఇస్తారా, దీన్ని మనం దేనికి సర్దగలవని చెప్పి ఆలోచన ఉండాలి. ఎందుకంటే రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ పెట్టబోతున్నారు. పెట్టబడేటప్పుడు ప్లాన్ ఎంత నాన్ ప్లాన్ ఎంత అని ఉంటుంది. ప్లాన్ ఏమో చేసే పనులు, నాన్ ప్లాన్ ఏమో మెయింటెనెన్స్. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లకి ప్రాజెక్ట్స్కి వాటి మెయింటెనెన్స్, సిమెంటు అక్కడ కాపలాదారులు అయ్యి అది మెయింటెనెన్స్ అని నాన్ ప్లాన్ అంటాం. అలాగే ప్లాను కొత్తగా మనం వర్క్స్ తీసుకునేవి ప్లాన్ అంటాం. అసలు మీకు డబ్బేది ముందు అసలు చూస్తే హరిపులు ఉందా సిచ్యువేషను? ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ను కూడా మళ్ళీ పాత స్కీమ్ కిందనే ఇస్తాము అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వ పరంగా మారుస్తామని కూడా చెప్పారు. పాపం ఆయనకి ఇందులో అవగాహన లేక మాట్లాడుతున్నాడు. మరి మరి ఎవరైనా చెప్పి మాట్లాడిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కరెక్ట్ పద్ధతి కాదు, దెబ్బతింటాడు. అది ఇక ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభించినటువంటి ఆయన ఆ నది పరివాహక ప్రాంతంలో ఎన్నో ఆశ్రమాలు కావచ్చు, అలాగే గెస్ట్ హౌసెస్ కావచ్చు, వాటి పట్ల ఆయన తీసుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? ఏ అది తప్పేమన్నా అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేసేయాలా? నేను ఒక్కడ మనవి చేస్తా, మీరు మేము మీరు మీరు కృష్ణ మీరు ఆ జిల్లాల్లో ఎక్కడో తిరిగి ఉంటారు కదా, పైన కనకదుర్గం ముందు పైన గుడి మీద కొండ మీద కింద కృష్ణ పోతూ ఉంటుంది. మనం అంతా స్నానం చేస్తూ ఉంటాం, మునుగుతూ ఉంటాం, ఎన్నో వేల మంది మునుగుతూ ఉంటాం. కేవలం పుష్కరాలప్పుడే కాదు, వీడప్పుడు కూడా మునుగుతూ ఉంటాం. పైన మరి ఈ విసర్జన చేసిందంతా కూడా గలీజ్ అంతా అటు వస్తే నీరంతా కలుషితం అయితే అది ఏమంత మంచిది? అలాంటి పనులు చేయకూడదు. నదీ పరివాహ ప్రాంతాల్లో పైన ఇలాంటివి పర్మిట్ చేయకూడదు. అది ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా పెట్టుకుంటే అది వేరే విషయం, కానీ దగ్గరలో అలాంటివి ఉండటం మంచిది కాదు. ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కట్టినా మరి ఇవన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు, ఆశ్రమాలు కట్టినా అంతే. ఎవరో హాయర్ ఆశ్రమం కట్టాడు, నీడల్లో నదిలోనే కట్టాడని చూపించారు ఎవరో ఒక ఆయన. నదిలో ఆశ్రమం కట్టమంటే అదేంటి అడిగి పిచ్చి ఎక్కిందా నేను చెప్పాను అనుకున్నాం. కనుక ఇవన్నీ ఏంటంటే ఇల్లీగల్ వ్యవహారాలు. అది కరెక్ట్గానే చేస్తున్నాడు, తప్పే ఉంది అందులో, తప్పే ఉంది. ప్రధానంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి నదీ జలాల పంపక విషయంలోనే కావచ్చు, మిగతా పంపకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేందుకు ఒక చర్యలు ఒక ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీన్ని నదులు రాష్ట్రాల పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పాను అనుకోవడం పొరపాటు. అవి కేంద్ర పరిధిలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. మనకు వరద ఎంత వస్తుంది,
ఇంత వరద రాదు మీరు అని ముందే మనకు సిగ్నల్ ఇచ్చి కబురు చేస్తూ ఉంటారు, టెలిగ్రామ్ ద్వారానో టెలిఫోన్లోనో. కనుక వీటి కంట్రోల్ అంతా అక్కడ ఉంది. వీళ్ళు మరి వాళ్ళతో మాట్లాడుకొచ్చి చేసుకున్నారో మరి ఏమిటో మాకు తెలియదు. కానీ నదుల గురించి వీళ్ళు ఈ నీళ్ళు అక్కడ తీసి పారేద్దాం, ఆ నీళ్ళు ఇక్కడ వేద్దాం అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. చూస్తే వీళ్ళకి ఈ అధికారం లేదు కదా, వీళ్ళు ఎట్ట చేస్తున్నారు ఏంటి అని చెప్పి అనిపించింది నాకు. ఆ అధికారం అయినా పోయి తెచ్చుకున్నారే వాళ్ళు, వాళ్ళని ఏమైనా అడిగి మేమిద్దరం ఎంత చేసుకుంటాం అగ్రిమెంట్ అని వాళ్ళు ఎవరిని తెచ్చుకున్నారో మనకు తెలియదు మరి. అది కానీ అది న్యాయబద్ధం కాదు, లీగల్గా బైండింగ్ కాదు. నదిని డైవర్ట్ చేయటం ఎవరో చేయకూడదు. నదిని మామూలు న్యాచురల్గా వెళ్ళే నదిని ఎవరు డైవర్ట్ చేయటం కానీ అటు నీటిని తోసి తోడేసుకోవటం కానీ సెంట్రల్ పర్మిషన్ లేని చేయకూడదు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజాస్వామ్యంలో ఓట్లు తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చినటువంటి జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. దీన్ని ప్రజల ఓటమిగా భావించాలా, లేకుంటే ఆయన ఆశయాలను ప్రజలకు కరెక్ట్గా చేరలేదని అనుకోవాలా? ఏది మీరు అనేది ఆంధ్రదా? అది ఇది కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆంధ్ర సంగతి మీరు ఆంధ్ర అని అనండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. ఆంధ్రాలో ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోయాడు అని మీరు చెప్తున్నారు. అనేక కారణాలు, ఇప్పుడు కర్ణుడు చావటానికి కారణాలు ఎన్ని ఉన్నాయి, అట్లాగే అనేక కారణాలు ఎలక్షన్లో ఓడిపోవటం గెలిపోవటములు ఎప్పుడు కూడా అనేక కారణాలు ఉంటాయి. జనాలు లైక్ చేయటం ఒకటే కాకుండా మనం చేసిన కార్యక్రమాలు, మన యొక్క మనం చేసే చేష్టలు ఇవన్నీ ఉంటాయి. ఆలోచన చేస్తారు ప్రజలు, వేశారు. ఇప్పుడు అంతా ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినాక కులాలు బంధువులు ఎక్కువైపోయారు, కనుక వాటివన్నీ తగ్గిపోయింది. ఈ ప్రాంతీయ పార్టీల యొక్క వన్య తగ్గిపోయింది, ప్రజల్లో కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకంటే బంధువులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ కులాలకు చేసుకుంటున్నారు అనే ఒక అపోహ అనండి, నిజమైన అనండి, ఏదన్నా కానీ ఒక భావం ప్రజల్లో ఉంది. కనుక ఈ ప్రాంతీయ పార్టీలు ఇంకా ముందు ముందు ఇష్టపడతారని నేను అనుకోను. ఇప్పటికే తగ్గిపోయింది, వాటివన్నీ తగ్గిపోయింది. జాతీయ భావాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది, జాతీయ భావాలతోనే పోవాలా. జాతీయ భావాలకి జాతీయ పార్టీలే ముందుకు వస్తున్నాయి. కనుక ఈ ప్రాంతీయ పార్టీలు అబ్బే అది పెట్టిందేమో, చాలా మంచి లక్ష్యంతో పెట్టాం. ఆ లక్ష్యాన్ని తీసేసి కేవలం బంధువులు, మేనళ్ళు, మేనగోళ్ళు, అత్తలు, ఇళ్ళు వీళ్ళంతా అందులో చేరారు. అలాగే కులం కూడా చేరింది. చేరేటప్పటికీ దెబ్బతిన్నారు, పాడైపోయారు. అంటే వాళ్ళు పెంచి ఉండొచ్చు, లేదు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి దూరం అందులో చేరి మంద మనాడు అన్నాడులే అని చెప్పి చేసుకుని ఏదైనా ఎవరైనా కారణం ఎవరైనా పోని. ఇప్పుడు వాటిని మళ్ళీ వాటిని పెంపొందిస్తారు, బలపరుస్తారు అని చెప్పి నాకు నమ్మకం లేదు. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తారు, ఇంకా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటు పెంపాలయ్యారు, అది కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రజలు ఎందుకు ఆయన తిరస్కరించారు? ఎందుకు చంద్రబాబు అంత ఎక్స్పీరియన్స్డ్ అని ఎవరు చెప్పారు మీకు? అంటే దాదాపు 13 సంవత్సరాల 8 నెలలు సీఎం, అంటే ముఖ్యమంత్రి ఆయన ఎక్స్పీరియన్స్ వస్తుందా? భావాలు ఏంటి, భావాలు ఉండాలి కదా, మంచి భావాలు ఉండాలి కదా. మరి ఏ ఉద్దేశంతో గెలిపించారు? చక్కగా చదువుకుని బ్యాక్గ్రౌండ్ ఉండి దానికి ఇచ్చేస్తే పరిపాలన చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కింగ్ ఉన్నాడు, చిన్న కుర్రాడు కింగ్ అయ్యాడు, ఎంత నీట్గా చేస్తున్నాడు, ఏమనుభవం తోడికి అనుభవం, ఎన్నేళ్ళు చేస్తే అన్నేళ్ళు అనుభవం వస్తుందని చెప్పి అనుకోవద్దు. దానివల్ల కాదు, అనేక కారణాల వల్ల అతను దెబ్బతిన్నాడు. అంతేగాని అతను ఏమందరూ రొయ్యకలేదా మీసారి పొడుగ్గానే ఏదో చెప్పినట్టు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానంటే ఏంటి 13 ఏళ్ళు ముఖ్యమంత్రి? ఈ కార్లు విమానాలు వేసుకుని తిరగటమా? ఇవన్నీ వేసుకుని చైనా వెళ్ళొచ్చానంటాడు. చైనా ఏంటి, అక్కడ సైకిల్ దొక్కొచ్చాడు, సైకిల్ సూచిస్తారు. ఆ సైకిల్ దొక్కడానికి చైనా పోవాలా 40 మందిని ఎక్కించుకుని ప్లేన్లో? ఇవన్నీ విమర్శిస్తే చాలా ఉన్నాయి. కనుక ఆ విమర్శలకు పోకుండా అనుభవం వేరు, ప్రజలకు సేవ వేరు. అనుభవం ఉన్నాడు ప్రజలు సేవ చేస్తాడని ఏముంది? నిజాయితీ ఉండాలా?
నీతి ఉండాలా, ఎప్పుడు సత్యము ధర్మము తప్పుతాడో ఇవన్నీ పనిచేయవు. సత్యధర్మాలతో పరిపాలించేవాడే చక్కగా పరిపాలి. అశోకుడిని ఎందుకు చెప్పుకుంటున్నావు, అక్బర్ని ఎందుకు చెప్పుకుంటున్నావు, ఇప్పటికీ వాడు చదువు రాదు, వేలు ముద్రే, అక్బర్ 50 ఏళ్ళు పరిపాలించాడు ఇండియాని ఎందుకు పరిపాలించుకుంటున్నావు. వాడి కులం మతం అవన్నీ ఏమీ లేవు, చక్కగా అందరినీ ఆనందంగా ఉండాలని చెప్పి పిలిపించుకుంటాడు. కనుక ఇవన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అభిలషించిన వాళ్ళు ప్రజానీకం ఆదరిస్తారు. అది లేదు, ఇదంతా దొంగతనం చేస్తున్నాడు, ఇదంతా అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి ప్రజలు భావించినప్పుడు తీసిపారేస్తారు. ప్రజాస్వామ్యం కదా ఇది. ఫైనల్గా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఎన్నికలకు ముందు ఎన్నో వరాలు ప్రకటించినాయి. ఆ వరాలను నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోదు, ఇండియన్ బడ్జెట్ కూడా చాలదు, ఇప్పటికీ అప్పుల పాలైనటువంటి బడ్జెట్, అది లోటు బడ్జెట్. మరి ఆ ప్రజలకు అవగాహన లేదా, ఇన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ఎట్లా గెలిపించారు ప్రజలు? రేపు బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు కదా, చూద్దాం, అప్పుడు కామెంట్ చేస్తాను. ఎందుకంటే 2.5 లక్షల కోట్లు పైన ఇప్పుడు అక్కడ అప్పు ఉంది, 2 లక్షల కోట్ల అప్పు ఇక్కడ తెలంగాణలో ఉంది. రోజు మరి కొత్త బిల్డింగ్స్ కట్టుకుంటాం అవి చెప్పిన ప్రపోజల్ పెడుతున్నారు. బ్యాంకుల షట్అవుట్ కంప్లీట్ మూసేసారు, ఎవరికి దమ్మిడి ఎవరు బ్యాంకులు. కేంద్రం నుంచి వచ్చేదా 48% వస్తుంది. ఆయన 52%లో ఆర్మీని, ఇతర దేశాల్లో ఉన్న ఎంబసీ ఆఫీసుల్ని, సెంట్రల్ సెక్రటేరియట్ని, అక్కడ స్టాఫ్ని ఆయన మెయింటైన్ చేసుకో. కనుక 48% చాలా ఎక్కువ అన్నమాట. ఎప్పుడు కూడా ఇవాళ మేము ఉన్నప్పుడు 42%, 40% అట్లా ఇచ్చేవాళ్ళు. అలాంటిది 48% ఒక్కసారి ఇచ్చాడు, చాలా త్యాగం చేసి ఇచ్చాడు. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా ఫండ్స్ ఇవ్వలేదు, మా ఫెడరల్ ఫండ్ ఇది, ఫెడరల్ ఫండ్ అని ఆయన అల్లరి చేస్తే ఏం చేస్తారు ఇవ్వండి? ఎవరైనా సృష్టిస్తే కదా సంపద, సృష్టిస్తే కదా మనం పంచుకునేది. సంపద సృష్టించకుండా నానా అల్లరి చేస్తే ఉపయోగం ఉంది. కనుక అదేమీ లేదు. వీళ్ళిద్దరూ కూడా సరైన ట్రాక్లో పోతున్నారు అని నాకు అభిప్రాయం లేదు. ఇద్దరూ కూడా సరైన ట్రాక్లో పోతున్నారని నాకైతే అభిప్రాయం లేదు. దురుద్దేశంతో మాట్లాడే మాటలు కాదు ఇవి, సలహాగానే మాట్లాడుతున్నా. ఎట్లా చేస్తారు, ఎక్కడున్నాయి పైసలు, ఈ దుబారా ఏ విధంగా సర్దుకుంటారు, బ్యాంకులు డబ్బు ఇవ్వాయా, కేంద్రం డబ్బు ఇవ్వదాయా, అనుకున్నాయి తప్ప ఎక్స్ట్రా ఇవ్వదాయే, మరి ఎన్ని విధంగా మీ షోకులకి ఏదేదో నైజాం కనుక ఫలకునామా కట్టాడు, ఇంకోడేదో ఇంకోటి కట్టాడు, అంటే అది రాజరికం. అది ఇప్పుడు అడుగుతారు కదా ప్రజలు, ప్రజలు నేను నిలదీస్తారు కదా. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి మంచి పెద్దవాళ్ళతో సలహా తీసుకుని సంప్రదించి చెయ్యాలి. ఇదివరకు ఫైనాన్స్ మినిస్టర్లు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరితో సంప్రదించుకోవాలి, వాళ్ళకి తెలుసుకునే విషయాలు. కొన్ని చిట్టుకులనే దొరుకుతాయి అందులో, కనుక దాన్ని బట్టి చేసుకుంటే మంచిది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, హార్ట్ ఎలాగో బాడీకి అలాంటిది. ప్రజలు ఆలోచిస్తున్నారని అనుకోవడానికి వీలుందా? ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకి వచ్చి ఒక పండగలా భావిస్తున్నారు తప్ప, ప్రతి 5 ఏళ్ళకి ఏం వరాలు ప్రకటిస్తున్నాడు, మన ఇంట్లోకి ఏమొస్తుంది, మన బ్యాంక్ అకౌంట్లకు ఏం పడుతుంది, ఏమొస్తుందో ఆలోచిస్తుంటారు. కానీ నిజంగా రేపు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే వ్యక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కానీ ప్రజలు ఓటర్లు ఉన్నారా? అంటే ప్రజలు ఏంటంటే, మేము నాగార్జున సాగర్ కట్టాం, శ్రీరామ సాగర్ కట్టాం, ఓటు ఏంటంటే వేరు. మా కుండలో ఒక నీళ్ళు వచ్చినాయా లేదా, మా బిందెలో నీళ్లు ఉన్నాయా లేదా చూస్తారు. కనుక కొన్ని అలాంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, చేయొచ్చు. కానీ డబ్బు చూసుకోవాలి కదా, డబ్బు ఎక్కడ లేదు కదా. మీ ఇన్కమ్ ఏమిటి? ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్. తెలంగాణలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ టిప్ టిప్లు ఉన్నాయి, ఏది ఇవి పిల్లలు చదువుకుని ఆడుకునే ప్లే చేసేవి. కనుక అలాంటి వల్ల కొంత దొరుకుతుంది. ఆంధ్రాలో ఏముంది, ఆంధ్రాలో ధాన్యం తప్ప లేదా గడ్డి తప్ప ఎక్కడేమో ఉండదు, మరి ఎక్కడ తెస్తారు డబ్బు? కనుక ఇబ్బందులే. కనుక దీన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి.
వీళ్ళు మనసులో పెట్టుకొని ధనం ఎంత ఉంది, మనం ధనం ఎంత ఖర్చు చేయగలం, ఎంత ఇవ్వగలం, దాన్ని బట్టి మలుచుకోవాలి. కానీ ఊరినే ఆ ఊరికి ఇంటికి 50 ఇంటికి ఒక మనిషి అంటే ఎన్ని 50 ఇళ్ళు ఉంటాయి? 5,000 ఇళ్ళు ఉంటాయి ఒక్కొక్క ఊళ్ళో, 10,000 ఉంటాయి ఒక్కొక్క ఊళ్ళో. వీళ్ళంతా ఏం చేస్తారు? రోడ్డు ఉంటే బడుద్దాయలు, రోడ్డు ఉంటే తిరగటం తప్ప ఏముంది? అక్కడ పని ఏముంది? పని లేకుండా మనిషిని పెడితే కూడా దుర్మార్గుడు అవుతాడు మనిషి. పని చేయించు, పని కోసం చేయించాల. ఇవన్నీ కూడా ఇదివరకు గ్రామ మునసబులు పెట్టివాళ్ళు చేసుకునేవాళ్ళు. అలాంటి దాన్ని అద్దీసి పరేసి అది తీసుకొచ్చి ఇదంతా పెట్టి నానా న్యూసెన్స్ చేస్తున్నారు. వీళ్ళకి తెలిసి చేస్తున్నారా? తెలియచేయలేదు, ఉద్యోగాలు ఇప్పించామని ఒక భావన కలుగుతుంది కదా అని చేస్తున్నారా? లేకపోతే చంద్రబాబులాగా ఒక కమిటీ పెట్టాడే, ఏం కమిటీ? అదేదో కమిటీ పెట్టి ఆ కమిటీ ద్వారానే వాళ్ళ ద్వారానే పెన్షన్ ఇవ్వాలా, వాళ్ళ ద్వారానే కమిషన్ ఇవ్వాలా, వాళ్ళ ద్వారానే కిరసనాయలు ఇవ్వాలా అని పెట్టారే, అలాంటిది ఏదన్నా ఉపయోగించుకుంటున్నారా అని అనుమానం కలుగుతాను. వీళ్ళంతా ఎందుకు? నీ పార్టీ వర్కర్సే కదా, నీ అభిమానం లేదో వాడు అపాయింట్ కాడు కదా, నువ్వు అంటే తప్ప అక్కడ పనిచేయడు కదా. కనుక ఇవన్నీ ప్రజలు అనుమాన పడతారు. ఊళ్ళో పెద్దలు సహించరు, ఇవి సహించరు ఊళ్ళల్లో పెద్దలు. ఎందుకు? మేమంతా ఉన్నాం కదా, మేము చేసుకుంటాం కదా, మీరు చేసేదేంటి? డబ్బు అంతా తీసుకుని ఆ డబ్బు మా పంచాయతీకి ఇవ్వగానే పంచాయతీ ఇస్తే మేమే చేసుకుంటాం కదా అంట. ఇప్పుడు ఏడు పని ఇలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు గ్రామాల్లో ఇప్పుడు పిల్లకాలువలు ఉంటాయి. అంటే మీ పిల్లకాలువలు అంటే తెలుసు, సిస్టర్ ఛానల్స్ అంటాం. ఉప కెనాల్స్ పెద్ద కాలువ పక్కనే చిన్న కెనాల్స్ పోతూ ఉంటాయి చాలల్లోకి. ఆ ఉప కెనాల్లో నుంచి చాలలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా బాగు చేయటం, అది మట్టి తీసి ఒడనేయటం, బాగు చేయటం, అలాంటి కార్యక్రమాలు చేయి, ఆనందపడతారు రైతులు. అంతేగాని ఇది ఏమి నాకేం అర్థం కాలేదు. ఏమి రేషన్ ఇస్తున్నావు నువ్వు? ఆ రేషన్ ఏమి ఇచ్చేది? 2 రూపాయలు కియ్యలు కియ్యలు బియ్యం కదా రేషను. ఇంకేమి రేషన్ ఇస్తావు? ఉప్పు పప్పు పాని అవి కూడా ఇస్తావు. ఇవాళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోలేరు వాళ్ళు, గ్రామంలో తెచ్చుకోలేరా రైతులు? ఆడ దుకాణానికి పోయి తెచ్చుకోలేరా? కనుక ఏదో ఆడ్గా ఉంది చూస్తే, హైపోథెటికల్గా ఉంది, ప్రాక్టికల్గా నాకు కనపడలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే జగన్ చేస్తున్నటువంటి 30 రోజుల పాలన పైన కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి హామీల పైన కావచ్చు, హామీలు నెరవేర్చాలంటే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాటిపోతుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఒకవేళ ఆ పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం కూడా కొంచెం కష్టం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కావచ్చు గ్రామీణ వ్యవస్థలో ఇలాంటి వాలంటీర్స్ని యాక్సెప్ట్ చేయడంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో. సో ఇలాంటివి మళ్ళీ 50 రోజులు ఎలా ముందుకెళ్తారని కూడా మనం వేచి చూడాల్సినటువంటి ఒక అంశం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, కుదిరితే కమెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.